సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆపన్నహస్త మిత్ర బృందం 48 సహాయం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆపన్నహస్తం 20,000 నగదును వారి కుటుంబానికి అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆపన్నహస్త మిత్ర బృందం 48వ సహాయ కార్యక్రమం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన కుంట ఆంజనేయులకు ఒక కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు, తన తల్లితో పాటు పెళ్లికి ఎదిగిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. కుంట ఆంజనేయులు తండ్రి కాలయం చేయడంతో కుటుంబ బాధ్యతలు తన భుజాల మీద వేసుకుని కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మూడిగే నక్క మీద తాటిపండు హఠాత్తుగా ఒక చేదు ఘటన ఆంజనేయులు కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. తన మెదడులో రక్తం గడ్డకట్టడంతో అస్వస్థతకు గురైన ఆంజనేయులను కరీంనగర్ దవాఖానకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు అతని తల్లి మరియు భార్య. ఇక ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకునే లోపే మరోసారి కిడ్నీలో నొప్పి రావడంతో మరో ఆపరేషన్ చేయించారు. కుటుంబం భూమి అమ్మి మరియు అప్పులు తీసుకువచ్చి మొత్తం 10 లక్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించారు. ఇక ఏం కాదులే అనుకునేలోగా మరొక గండం వచ్చి పడింది. హైబీపీ తోటి బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టి కిడ్నీలు దెబ్బతినడంతో రోజు రోజుకు చెడు రక్తం శరీరంలోకి పేరుకుపోతుందని డాక్టర్లు తెలిపారు. వైద్యానికి మరో 5 లక్షల రూపాయలు అవుతాయన్నారు. ఆంజనేయులు ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆపన్నహస్త మిత్ర బృందం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు 20,000 రూపాయల నగదు, ఆటో కిరాయి 1,600 రూపాయలతో పాటు భోజనం పెట్టి పంపించారు. దీంతో పాటు అనుకోకుండా అక్కడికి వచ్చిన గజ్వేల్ మాజీ శాసనసభ్యులు తూమ్కుంట నర్సారెడ్డి తక్షణమే స్పందించి 5,000 రూపాయల నగదును ఆయన వారికి అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాసికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి శ్యాం ప్రసాద్, సహాయ కార్యదర్శి కుమ్మరి స్వామి, సభ్యులు రాణి, రాజు, సత్యనారాయణ, సాయి చందు, శ్రీకాంత్, నర్సింహులు, రాజు, రాంబాబు, చందు, వంశీ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల విలేజ్ సంబంధించిన ఆంజనేయులు వాళ్ళ ఫ్యామిలీ, పాపం వీళ్ళ భర్త ఒక 2-3 ఏళ్ళ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం మొదట బ్రెయిన్ ట్యూమర్ ఉండే, వాళ్ళకు తోచిన విధంగా కరీంనగర్లో ప్రైవేట్లో తీసుకుని మంచిగైన క్షణంలోనే ఒక 6 నెలలకే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ కరీంనగర్ తీసుకుపోతే కొద్దిగా కిడ్నీ సంబంధించిన వ్యాధి ఉందని చెప్పారు. ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ క్లియర్ అయింది, కానీ రీసెంట్గా వాళ్ళ శక్తి మేరకు 5 లక్షల వరకు జమ భూమి జాగా ఏదో కొంత ఉంటే అమ్ముకొని వాళ్ళ తోచిన విధంగా వైద్యం చేయించుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు, లిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పాపం అతని వీళ్ళ భర్త ఆంజనేయుల వాళ్ళ తండ్రి కూడా చనిపోవడం, చిన్నప్పుడే ఆమెకు పెద్ద మనిషి తల్లి ఉండడం, ఇగో భార్య, 3 పిల్లలు, చిన్న 10 ఏళ్ళలోపే పిల్లలు, ఆయనకి ఇంకిద్దరు పెళ్ళిడు వయసు చెల్లెలు కూడా ఉన్నారంట. వాళ్ళ శక్తి మేరకు అంతా పెట్టి ఇప్పుడు 1 రూపాయి లేదు సార్, ఎవరన్నా ఆదుకోండి అని సోషల్ మీడియా ద్వారా మాకు తెలిసింది. ఆపన్నహస్తమిత్ర బృందం గజ్వేల్ వారికి ఈ విషయం తెలుసుకున్నాక మేము ఈరోజు సహాయ కార్యక్రమాలు భాగంగా మా శక్తి మేరకు వాళ్ళకు ఒక నగదు రూపంలో 20,000 అందజేసి ఇద్దామని ఇక్కడికి పిలిపించాము. మేము ఈరోజు చేసిన కార్యక్రమం 48వది. దయచేసి పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అని గజ్వేల్ ప్రాంతంలో పెట్టుకొని ఇట్లా ఎవరైతే అవసరం ఉందో నీడి ముందో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆదుకుండు అభినందిస్తున్నాము. ఎందుకంటే ఈ కాలంలో వాళ్ళు ఏ విధంగా బతకాలి, వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలని ఆలోచన చేసేటోళ్ళే, కానీ ఇక లేకపోతే మా అటువంటి రాజకీయ నాయకులు ఉంటే మేము ఏ విధంగా ఓట్ల గురించి ఆలోచిస్తాం. కానీ ఎక్కడో సిరిసిల్ల ఉన్న వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి అవసరం ఉంది అని ఎవరిదారో తెలుసుకొని ఈ విధంగా హెల్ప్ చేస్తున్నందుకు వీళ్ళని అభినందిస్తూ తప్పక రేపు రాబోయే కాలంలో కూడా వీళ్ళతో కలిసి పనిచేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. మా దృష్టికి కూడా అంటే కొన్ని తీసుకొని వస్తే అంటే గవర్నమెంట్ నుంచి మనం సీఎం రిలీఫ్ ఫండ్ లేకపోతే మాకు తెలిసిన హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ బయట పోతే 100,000 ఇంకో దగ్గర 50,000 అవుతాయి. ఆ విధంగా కూడా మీకు ఎప్పుడు, ఎందుకంటే మనకు తెలిసిన హాస్పిటల్ కూడా 3-4 ఉన్నాయి, ఆ విధంగా మీకు ఎక్కడ అవసరం ఉన్నా, ఎందుకంటే మా ముఖం చూసే వాళ్ళు 100,000 10,000 తీసుకుంటారు, 20,000 తీసుకుంటారు, ఆ విధంగా కూడా హెల్ప్ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఈ విధంగా వీళ్ళు సేవ చేస్తున్నందుకు వీళ్ళని అభినందిస్తూ తప్పక ఎవ్వరూ ఏం చేయకుండా దేవుడైతే నీ సేవా కార్యక్రమం గుర్తిస్తాడు. తప్పక మీ అందరికీ కూడా ఇవాళ మనిషికి కావాల్సింది అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యం గురించి కష్టపడేటోళ్ళకి వీళ్ళు ఆదుకుంటారంటే వీళ్ళు దేవునితో సమానము,